Arizona, member in the TTI organization. I'm the member of TTI organization. Chair, committee. Chair, training and education chair. Okay, andariki namaskaram. Na peru Durga Prasad, Houston, Texas, Nadi. So I'm a TTA Board of Director and co-coordinator for Seva Days. I know mana mitrulu Vamsireddi garu, Jyoti garu, Kavita garu andaru matladaru. So I know they talked about the Seva Days, but actually after Seva Days, what's happening in the villages? So how that is being impacted? So dan gurinchi nenu cheptanu. So practically I have seen. So మేము సేవా డేస్ 2 ఇయర్స్ ఒకసారి వస్తాం చేస్తాము, కానీ ఆ సేవా డేస్ వల్ల వాళ్లకు బెనిఫిట్ జరగడమే కాకుండా అదర్ ఆర్గనైజేషన్స్, లోకల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో గెటింగ్ ఇంపాక్టెడ్ ఇన్స్పైర్డ్ అండ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫార్వర్డ్ అండ్ హెల్పింగ్. దట్ ఈస్ ఐ రియల్లీ ఫీల్ గ్రేట్ అబౌట్ దాట్. చాలా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చి అమెరికా నుంచి వచ్చి చేస్తున్నారంటే మేము కూడా ఎందుకు చేయొద్దు మాయంత సహాయంగా అని వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్. అండ్ ఆల్సో I want to talk about that. So May, December 11th నుంచి 23rd వరకు మేము సేవా డే చేస్తున్నాం. మరి మేము సంబరాలు చేసుకోవాలి కదా, ఇవన్నీ కష్టపడిన తర్వాత మెగా ఈవెంట్ ఒకటి చేస్తున్నాము. సో 23rd రోజు, సో వి ఇన్వైటెడ్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు యాజ్ అ చీఫ్ గెస్ట్, తర్వాత సతీష్ రెడ్డి గారు డిఫెన్స్ ఈజ్ రిటైర్డ్ బట్ స్టిల్ ఈజ్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్, అండ్ తర్వాత ఉమాదేవి గారు, షీఈ్ ఏ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇస్రో. సో వి ఇన్వైటెడ్ ఆల్ దిస్ ఎమినెంట్ పీపుల్ ఫర్ అవర్ ఈవెంట్ అండ్ విట్నెస్ అవర్ ఈవెంట్. అండ్ ఆల్సో కల్చరల్కు మన రామాచారి గారు వస్తున్నారు. వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గాలా ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు నరసింహ పెరుక, న్యూజెర్సీ వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, కమ్యూనిటీ సర్వీసెస్ టీటీఏకి కమ్యూనిటీ సర్వీసెస్ చైర్. సో ఆల్మోస్ట్ మా ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్, మిగతా వాళ్ళు అందరు కవర్ చేశారు. మేము చేస్తున్న యాక్టివిటీస్ కానీ, మేము చేస్తున్న సర్వీసెస్ కానీ ఏంటి అనేది, దానికి అడిషనల్గా ఏంటి అంటే, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ సర్వీసెస్, వంశీ గారు చెప్పినట్టు మేము యుఎస్లో కానీ ఇండియాలో కానీ ఎలాంటి హెల్ప్ కావాలన్నా, హెల్ప్ అంటే జస్ట్ లైక్ ఏదో ఒక హెల్ప్ కాదు, హెల్ప్ రిలేటెడ్ టు ఇప్పుడు ఇమిగ్రేషన్ రిలేటెడ్, స్టూడెంట్స్ ఏదైనా వచ్చినా వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మాకు హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే ఇమీడియట్గా మేము అటార్నీస్ని కనెక్ట్ చేసేసి వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే మెడికల్ రిలేటెడ్ ఏదన్నా వి హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ టీమ్ అనమాట. ఇక్కడే ఇండియాలో ఏమన్నా హెల్ప్ కావాలన్నా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము, యుఎస్లో కూడా రెస్పాండ్ అవుతాం. అలాగే ఎవరికైనా అక్కడ వచ్చిన స్టూడెంట్స్కి ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే హెల్ప్ లైన్ త్రూ మేము ఆల్వేస్ అవైలబుల్ అనమాట. దేర్ ఆర్ 3 మోడ్స్ ఉన్నాయి వాళ్ళు రీచ్ అవ్వడానికి. ఒకటి ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, హెల్ప్ లైన్ నెంబర్తో పాటు మేము ఒక రిక్వెస్ట్ ఫామ్ ఉంది, ఆ రిక్వెస్ట్ ఫామ్లో అన్న వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో చెప్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము. సో అలా మళ్ళీ ఈవెన్ వాట్సాప్లో కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కాంటాక్ట్ ద కమ్యూనిటీ సర్వీసెస్ టీమ్. అది వన్ పార్ట్. దాంట్లో భాగంగా చెప్పినట్టు ఇప్పుడు జ్యోతి గారు కూడా చెప్పారు, అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఫస్ట్ ముందు ఉండి హెల్ప్ చేసేది టీటీ ఆర్గనైజేషన్. అందులో సింపుల్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రీసెంట్గా ఒక అబ్బాయి శైలేష్ అని, నిజామాబాద్ అబ్బాయి, యాక్సిడెంట్లో చనిపోయాడు. అతని బాడీ ఇండియాకి పంపిద్దామంటే బాడీ కూడా పంపించే పొజిషన్ లేదు, ఆల్రెడీ బాడీ అంతా బంట్ అయిపోయింది. సో ఆ టైంలో ఈవెన్ వేరే ఆర్గనైజేషన్స్ కూడా హెల్ప్ చేశారు మా తరఫున, మేము కూడా టీటీ తరఫున అక్కడ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు మేము సపోర్ట్ ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు మేము యాజ్ పార్ట్ ఆఫ్ టీటీ సేవా డెస్క్లో వాళ్ళ ఫ్యామిలీకి మేము చెక్ కూడా అందించబోతున్నాము టీటీ తరఫు నుంచి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ టీటీఏ సేవా డేస్లో కూడా బ్యాక్ హోమ్కి ఇంకేమైనా చేద్దాం అన్నప్పుడు ఎవ్రీ 2 ఇయర్స్కి చేస్తున్నాం కదా అని చెప్పేసి మా టీం అందరూ వచ్చేసి 11th to 23rd మెడికల్ క్యాంప్స్ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, లైబ్రరీస్ అన్నీ డిజిటలైజ్ చేయడం కానీ, ఇలాంటి అన్నీ అడాప్ట్ చేసుకొని మేము చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మీరు మిగతా వాళ్ళు చెప్పినట్టు రేపటితో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రాము మనం ఇక్కడే మాసప్ ట్యాంక్లో చేస్తున్నాము. రెడ్ క్రాస్ స్కూల్ ఉందన్నమాట, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. ఆ స్కూల్లో మేము యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం. అందులో ఏంటంటే ఇద్దరు డాక్టర్స్ని పిలిచేసి డెంటల్ అవేర్నెస్ గురించి మాట్లాడమనేసి డెంటల్ డాక్టర్ని రచన గారు, డాక్టర్ రచనని పిలిచాము. అలాగే ఏజీ హాస్పిటల్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్ ఉంది, తను
మధులిక గారిని పిలిచాను. తను వచ్చి వాళ్ళకి సెషన్ ఇస్తుంది న్యూట్రిషన్ డైట్ ఎంత ఇంపార్టెంట్ టీనేజర్స్ కానీ ఎస్పెషల్లీ అమ్మాయిలకు. దాంతోపాటు డెంటల్ స్క్రీనింగ్ చేస్తున్నాము, మళ్ళీ డెంటల్ మీద ఒక వెబినార్ సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ అన్నీ అయిన తర్వాత డెంటల్ కిట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే అమ్మాయిలకి హైజీన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి శానిటరీ ప్యాడ్స్ ఆల్మోస్ట్ 450-500 గర్ల్స్కి రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో మీరు అందరూ కూడా అందులో పాల్గొని ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.